అంటే నీ దగ్గర అనేక అనుమానాలు అనుభవాలు వచ్చిన తర్వాత ఆ అనుభవాలు అందరికీ చెప్పాలి. అందరిని పిలవాలి, చూడోయ్ నాకు అంతకుముందు ధ్యానం లేదు, ఈ మధ్యనే ధ్యానం నేర్చుకున్నారు. ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి వాళ్ళేమో శ్వాస మీద ధ్యాసం అని చెప్పారు. నేను కూర్చున్నాను, మొట్టమొదటి కూర్చున్నాను, నాకు నాకేమీ కాలేదు, బోరు కొట్టింది, విసుగు వచ్చింది, కానీ ఇంకో ఏమీ పని లేక మళ్ళీ వచ్చే రోజు కూడా వెళ్ళాను, మళ్ళీ కూర్చున్నాను, కూర్చోమన్నారు, కూర్చున్నాను. వారం రోజుల్లో ఒక విచిత్రం జరిగిపోయిందో, నాకు కొన్ని నెలల నుంచి ఉన్న తలకాయ నొప్పి పోయిందో అంటాడు. నేనేవి మందులు వేసుకోలేదు, మాకు వేసుకోలేదు, ఆకులు లేవు, అలములు లేవు, డాక్టర్ దగ్గర పోలేదు, ఊరికే అలా కూర్చున్నాను అంతే. రోజుకి 3 గంటలు కూర్చోమని చెప్పారు, వేరే ఏ పని లేక కూర్చున్నాను. ఎన్నో 100,000 రూపాయలు డాక్టర్కి పోసాను, కానీ అక్కడ ఏమీ కాలేదు, ఇక్కడ మొత్తం తలకాయ నొప్పి పోయింది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను, చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను, నాకు తలకాయ నొప్పి లేనే లేదు. అంటే ఈ అనుభవం చెప్పినప్పుడు ఆ అనుభవాన్ని మనం దానం చేసాం. నాకున్న జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని నేను పక్క వాళ్ళకి చెప్పాను, అంటే నేను దానం చేశాను, అది నా ధర్మం. వాడు కూడా విని వాడు కూడా ధ్యానం చేస్తే వాడు లాభం పొందితే వాడు పక్క వాళ్ళకి దాన్ని దానం చేస్తాడు. ఈ విధంగా పిరమిడ్ మాస్టర్లందరూ తాము ఇంకొకరి దగ్గర విని, ఇంకొక పిరమిడ్ మాస్టర్ దగ్గర విని ధ్యానాన్ని అర్థం చేసుకును, అర్థం చేసుకోకో, మొత్తం మీద అభ్యాసం మొదలుపెట్టి క్రమక్రమంగా అభ్యాసంలో ద్వారా అనుభవాలన్నీ పొంది 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 వాటన్నింటిని అందరికీ పంచి 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 ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో 100,000,000 మంది ధ్యానులు, ధ్యాన యోగులు, సహస్ర దళ కమలలో ఉండేవాళ్ళు, బ్రహ్మర్షులు, బ్రహ్మజ్ఞానులు 100,000 మంది ఉన్నారు.